IVI, IUI, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ విజయ్. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలుస్తారు అంటూ కూడా ఒక ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా సిపిఎం పార్టీ కాంగ్రెస్ తో విభేదించి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దాదాపు 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా సిపిఎం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా సిపిఐ కూడా పొత్తుల్లో చిచ్చు వచ్చి కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగబోతుందా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆఫర్ను ఇప్పుడు సిపిఐ ఓకే చేస్తుందా లేదా, దీనిపై మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి నిన్నటి నుంచి, కానీ ఇంకా కూడా కమ్యూనిస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తుల మీద ఇంకా క్లారిటీ లేదు. ఆల్రెడీ సిపిఎం కూడా బయట వచ్చేసినట్టే కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పుడు ప్రకటించేసింది, కానీ ఇంకా సిపిఐ అలాగే వెయిట్ చేస్తుంది. నిజంగా సిపిఐ అన్న కలుస్తుందా కాంగ్రెస్తో లేదా? అంటే కాంగ్రెస్తో పరిస్థితి ఎలా ఉందంటే, ఇది పొత్తులకి కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఏదో కబంధ హస్తాలు అన్నట్టుగా ఆ హస్తాల్లోకి వెళ్ళినట్టుగా టైం అయిపోతున్నా కానీ డెసిషన్ తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో అటు మిత్రపక్షాలను పెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 19 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయాలి. అందులో కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను బహుశా ఇంకో 10-12 సీట్లు జనరల్ సీట్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఫస్ట్ పాయింట్ బీసీలకి 34 సీట్లు లెక్కేదో చెప్పారు. ఇంతవరకు బీసీలకు అన్ని సీట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. మొత్తం మీద ఇప్పుడు 18-20 ఇచ్చినట్టున్నారు. అంటే ఇంకా 13-14 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీల లెక్క ఒకటి ఉంది. కమ్యూనిస్టులకి సంబంధించి కూడా తలా ఒక 2 సీట్లు ఇస్తామనే దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇక్కడ టైం అయిపోతుంది. అంతర్గతంగా వాళ్ళది డెసిషన్ క్లారిటీ లేదు. ఇటువైపు వీళ్ళతో మాట్లాడే పరిస్థితి. అందుకే చూసి చూసి విసిగిపోయి సిపిఎం ఒక 17 సీట్లు అనౌన్స్ చేసింది. ఏ సీట్లో పోటీ చేస్తాం అనేది 17 సీట్లు లెక్క అయితే అనౌన్స్ చేసినట్టు. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ఇబ్రహీంపట్నం లాంటి కాన్స్టిట్యూన్సీస్ ఇవన్నీ పెట్టి, అలానే కరీంనగర్, వరంగల్లో కూడా కొన్ని సీట్స్ని అనౌన్స్ చేసింది. ఈ సీట్స్ అన్నింటిలో మేము పోటీ చేయాలనుకుంటున్నాము. మాకు ఏదైతే ఆఫర్ ఇచ్చారో ఆఫర్కి సంబంధించి మీరు క్లారిటీ, ఆల్రెడీ 2-3 డెడ్లైన్లు గడిచిపోయినాయి. 30 అక్టోబర్ కల్లా క్లారిటీ ఇవ్వాలని అయిపోయింది. 24 గంటల డెడ్లైన్ ఏదో పెట్టారు, అది కూడా అయిపోయింది. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే సిపిఐ నేతలతో మాత్రం పిసిసి నేతలు చర్చలు జరిపారు. ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తాం అన్నంతవరకు అయితే హామీ ఇచ్చారు. ఇది పాజిటివ్గా తీసుకుంటారా లేదా అనేది ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక 4 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒకవేళ అక్కడ గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఇది ఉన్న పరిస్థితి ఉంది. కానీ గెలిచేంత ఓటు బ్యాంక్ ఇప్పుడు కమ్యూనిస్టులకి లేదు. కాబట్టి ఆ 4 సీట్లు లాస్ అయినట్టే ఇక్కడ ఉన్నటువంటి చిన్న రాష్ట్రంలో 4 సీట్లు పోగొట్టుకోవడం అంటే కాంగ్రెస్ చాలా ఇబ్బందికరమైనటువంటి, అంటే అప్పుడే ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచేసినట్టుగా అధికారంలోకి వచ్చేసినట్టుగా ఇలా ఒక లెక్క వేసి చెప్పారు. కమ్యూనిస్టులు ఈ లెక్కలన్నింటినీ నిజంగానే నమ్ముతున్నారు. అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు టీజేఎస్ని ఎట్లయితే పోటీకి దూరంగా ఉంచి మద్దతు ప్రకటించమన్నారో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఎట్లయితే పోటీకి దూరంగా ఉంచి మద్దతు ప్రకటించమన్నారో, అలానే కమ్యూనిస్టులు కూడా పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్కి మద్దతు ప్రకటించి, ఇది ఒక కొత్త వ్యూహం. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి కొత్త వ్యూహం ఇది. అన్ని పార్టీలు తమతో మిత్రపక్షాలుగా ఉంటాయి, కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయవు. వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి పడేలాగా వాళ్ళు కష్టపడతారు. వీళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత తలా ఒక ఎమ్మెల్సీ సీటో రాజ్యసభ సీటో ఇస్తామని కొన్ని హామీలు ఇస్తున్నారు. కమ్యూనిస్టులకు కూడా అలాగే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అంటే డైరెక్ట్ ఎలక్షన్స్కి వాళ్ళు అర్హులు కారా పని, అంటే వాళ్ళకి ఆ సత్తా లేదా, అది ఎంత ఎంత ఆలోచన ఎంత దారుణంగా ఉందంటే, ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రత్యేకం ప్రజల్లోనే ఉండేటువంటి వామపక్షాలు వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ సీట్ల కోసం ఆశపడి పోటీకి దూరంగా ఉండాలి. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్. సిపిఎం వాళ్ళు కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అందుకనే ఆల్రెడీ తమ్మినేని వీరభద్రం గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. వాళ్ళు చెప్పింది మేమంటాం కాదు, మిత్రపక్షాలంటే ఇద్దరి మాటలకే ఒక విలువ ఉండాలి అనేటువంటి మాట చెప్పారు. సిపిఐ మాత్రం కొంత సానుకూలంగా స్పందించినట్టుగా కనిపిస్తుంది. కొత్తగూడెంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, గెలిచిన తర్వాత అధికారంలోకి వస్తే ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పారు, మాట ఇచ్చారు. మరి మునుగోడు మేము మొదటి నుంచి అడుగుతున్నాం, అసలు మునుగోడు లేకపోతే పొత్తే లేదని చెప్పారు. పల్లె వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, పల్లా వెంకటరెడ్డి లాంటి నాయకులు అంటే మాజీ ఎమ్మెల్యే, అక్కడ అసలు పొత్తే లేదని చెప్పారు. ఇప్పుడు మునుగోడులో ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తారంట. లాస్ట్ టైం మరి మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరెవరు ఎవరికి మద్దతు ఇచ్చారు, కమ్యూనిస్ట్ సపోర్ట్ చేయడం బట్టే అక్కడ బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి. అంటే ఎంత గజిబిజి రాజకీయాల్లో ఈరోజు కమ్యూనిస్టులు ఉన్నారో దాన్ని చూస్తే అర్థమైపోతుంది ఆ విషయాన్ని. సిపిఐ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, తర్వాత సిపిఎంను కూడా తీసుకొచ్చే బాధ్యత, బుజ్జగించే బాధ్యత సిపిఐకి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం ఆల్రెడీ డిస్కషన్, వీళ్ళు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వాములు.
ఇక్కడికి వచ్చేసరికి తలో ఒక సీట్ ఇవ్వడంలో కూడా వీళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? కమ్యూనిస్టులు అంటేనే ప్రజా ఉద్యమాల నిర్మాతలు అనేటువంటి పేరు ఉంది. అలాంటి వాళ్ళు ప్రజల్లో పోటీ చేసి గెలవకుండా నేరుగా ఏదో రాకెట్ లాంచ్ చేసినట్టుగా పైన అక్కడ వచ్చి ఎమ్మెల్సీలుగా కూర్చోవడం అనేది అంత సహేతుకమైనటువంటి నిర్ణయం లాగా అనిపించట్లేదు. చెప్తున్నటువంటి వాదన కూడా అంత సహేతుకంగా లేదు. పొత్తు ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ పక్కన అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సూత్రం చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయాల నేపథ్యంలో నాయకులందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చారు, మీరు ఎలాగైనా కొట్టుకు చావండి, కానీ అధికారంలోకి రావడం టార్గెట్ కాబట్టి అధికారంలోకి వచ్చే వరకు మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి. సరే, అది ఇంటర్నల్ డెమోక్రసీ కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా ఇది వేరే పార్టీ. పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, నిర్దిష్టమైనటువంటి డెడికేటెడ్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కొన్ని విధి విధానాలు ఉన్నాయి, ఒక చరిత్ర ఉంది. పైగా అలానే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది కమ్యూనిస్టులే. ఇప్పటికీ కూడా ఆ స్పేస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా ఉద్యమాలు అంటే ముందు నిలబడుతున్న కమ్యూనిస్టులే. ఇవన్నీ చేస్తూ కూడా మీరు డైరెక్ట్ ఎలక్షన్స్కి పనికిరారు అనేటువంటి ముద్రని కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తుంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు సైలెంట్గా దాన్ని ఒప్పుకొని ఒక సీటు ఇచ్చినా మహాభాగ్యం అనుకునేటువంటి పరిస్థితులు ఉంటే రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి అనేటువంటి అనుమానం కలుగుతుంది. తమ్మినేని వీరభద్రం గారు ఒక మాట అన్నారు, కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ అది దేవుడు లేని దేవాలయం అని ఒక కామెంట్ చేశారు. మరి దేవుడు లేని దేవాలయం అనేటువంటి దాన్ని ఒక సీట్లో పోటీ చేసి ఆ దేవాలయంలో అడుగు పెడతాం అనేటువంటి మాట చాలా హాస్యాస్పదంగా ఉంది. సిపిఐ వైపు నుంచి అయితే దీనికి బహుశా సానుకూల స్పందన రావచ్చు, ఎందుకంటే కొత్తగూడెం ఒక్క సీటే వాళ్ళు అడుగుతున్నారు, కోనవనేని సాంబశివరావు గారు పోటీ చేస్తారని. అందులో కూడా మళ్ళీ వ్యతిరేకత ఉంది, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా కోనవనేని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి లోకల్గా ఇంకో లీడర్ వీళ్ళు కొట్టుకునే పరిస్థితి. ఇప్పుడు అది రేపు అది ఓడిపోదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎలా గెలిచే పరిస్థితి లేదు, అక్కడిక్కడ ఇక్కడక్కడ ఇచ్చినా కానీ ఇలా సరైనటువంటి లీడర్షిప్ లేక ఓడిపోతే అది మాకే లాస్ అనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నదే నిజమని నమ్మేటువంటి పరిస్థితి సిపిఐ విషయంలో కూడా కనిపిస్తుంది. అందుకే ఒకసారి ఇంటర్నల్గా ఆలోచించాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి పార్టీలు ఇలాగా ఒక సీటుకి రెండు సీటుకి ఆశపడడం అనేది అంత సహేతుకంగా లేదు. అలానే మిత్రుల్ని ఎలా గౌరవించాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా ఆలోచించాలి. కనీసం 119 సీట్లు 4 సీట్లు కేటాయించే స్థితిలో లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే అది కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయమే. నాయకులు మాట్లాడేటువంటి విధానం ఎలా ఉందంటే మొత్తం అన్ని ఓట్లన్నీ మాకే వచ్చేస్తే మేమే గెలిచేస్తాం అనేటువంటి రీతిలో నాయకులు మాట్లాడుతున్నారు. అది అంత సహేతుకమైనటువంటి విషయం అయితే కాదు. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా 25 రోజుల సమయం ఉంది. ఈ 25 రోజుల్లో ఏమేం చేయాలి, ఆల్రెడీ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ముఖ్యంగా బలమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నమాట వాస్తవం. అయితే గెలవడానికి కావాల్సినటువంటి ఓటు బ్యాంక్ అందులో సమకూరకపోవచ్చు, కానీ 15-20% ఎఫెక్ట్ చూపించగలిగిన ఓటు బ్యాంక్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ చీలికలు ఇవి మరి ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తే మునుగోడు సీటు పోదా? ఇప్పుడు మునుగోడు సీటు లాస్ట్ టైం ఎడ్జీ కమ్యూనిస్టుల వల్లనే టీఆర్ఎస్కి వచ్చిందని అప్పుడు భావించినప్పుడు ఇప్పుడు అదే కమ్యూనిస్టులు ఇక్కడ కాంగ్రెస్ మీద ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తే అది లాస్ అయ్యి కాంగ్రెస్ ఓడిపోవడానికి కూడా ఇప్పుడు మళ్ళీ అదే కారణం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తలా తోకాలేని వాదనలు, వితండ వాదాలు ఇవి చేస్తూ రాజకీయ నాయకులు కాలయాపన చేస్తున్నారు. తప్పితే ఒక క్లారిటీ ఉండాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎవరికి సీట్లు ఇవ్వకుండా మద్దతు మాత్రమే కోరేటువంటి పక్షంలో ఆ కండిషన్ ముందే చెప్తే ఇష్టపడ్డ రాజకీయ పార్టీలు కలిసేటువంటి అవకాశం ఉండేది. కానీ కండిషన్ ముందు చెప్పకుండా కలుపుకున్న తర్వాత కండిషన్స్ చెప్తే కనుక రెండు పార్టీలకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది చాలా స్పష్టం. కేశవ్ గారు, ఒకవేళ కమ్యూనిస్టులు అంటే ఆల్రెడీ సిపిఎం చెప్పినట్టుగా ఒంటరిగా పోటీ చేసిన, అలాగే సిపిఐ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే నల్గొండ, ఖమ్మం ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉండే అవకాశం ఉందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చాలా బలంగా ఉన్నట్టుగా అంచనా వేస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు జాయిన్ అవ్వడం, అలానే అక్కడ ఒక ఉత్సాహం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇంకోవైపు నుంచి బట్టి విక్రమార్క లాంటి నాయకులు అక్కడ పాదయాత్రలు చేయడం ద్వారా నిత్యం జనంలో ఉండడం, ఈ పట్టు ఉండడం వల్ల అక్కడ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి ఆలోచన ఉంది. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనత అక్కడ కాంగ్రెస్ బలం, ఎందుకంటే అక్కడ బలమైనటువంటి నాయకుడు లేకపోవడం. పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే అక్కడ కాస్త యాక్టివ్గా ఉన్నటువంటి నాయకుడిగా ఉండడం, ఆయన కూడా పూర్వం కమ్యూనిస్ట్ యుగం నుంచి వచ్చినటువంటి వారసుడు కాబట్టి ఆ చీలికకి ఆయన కారణం అవుతాడనేటువంటి ఆశతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ కమ్యూనిస్టులకు సంబంధించినంతవరకు ముఖ్యంగా అక్కడ తుమ్మల నాగేశ్వరరావు లాంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా పార్టీ మారడం కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశంగా మారుతున్నాయి. అందుకని ఈ అంచనాలన్నింటినీ దృష్టిలో పెట్టడం ద్వారా కమ్యూనిస్టుల్ని చిన్నచూపు చూసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కూడా అక్కడ కనీసం 3-4 నియోజకవర్గాల్లో సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాళ్ళు ప్రభావం చూపించగలిగినటువంటి నియోజకవర్గాలు ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కూడా ఇప్పుడున్నటువంటి పొత్తులో భాగంగా వాటన్నిటినీ కూడా చిన్నగా చేసి
మేమైతేనే గెలుస్తాం అనేటువంటి ఫోకస్ని, మాకైతేనే బలమైన నాయకులు ఉన్నారు, మా నాయకులు అయితేనే ఖర్చు పెట్టి గెలవగలరు అనేటువంటి ధీమాను కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తుంది. ఇది ఎప్పుడైనా కానీ మిత్రపక్షాలని పరిస్థితులకు తగ్గట్టుగా కనుక గౌరవించకపోతే ప్రజలు కూడా దానికి రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మిత్రధర్మం పాటించడం చేతగానప్పుడు నువ్వు రాజధర్మాన్ని ఏమి అనుసరిస్తావు అనేటువంటి అభిప్రాయం అనుమానం ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి అంటే ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి వ్యూహంతో ముందడుగు వేస్తే కనుక ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముందు చూపు లేకుండా కమ్యూనిస్టులు కూడా ఏదో ఒకటి దక్కింది చాలనేటువంటి రీతిలో కనుక వ్యవహరిస్తే కమ్యూనిస్టులకి కమ్యూనిస్టు వాదానికి కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సిపిఐ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో కలిసి ఆ ఒక్క సీట్లో అయినా పోటీ చేస్తుందా, లేదంటే సిపిఎం ముందుగా ప్రకటించినట్టుగానే ఇప్పుడు సిపిఐ కూడా అదే దారిలో వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కమ్యూనిస్టులు కానీ పొత్తులో నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే, ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొన్ని జిల్లాల్లో కొన్ని స్థానాల్లో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందని కేశవ్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.